అందరు బయట అడుగుతున్నారు అందరూ ఒక్కటే సార్. అదేది నేను పాపం 3 క్యారెక్టర్స్ మార్చాడు ఆయన నా కోసం. ఒక క్యారెక్టర్ అనుకున్నారు, ఆ క్యారెక్టర్ దొరకలేదు. అంటే అప్పుడు కరోనా, కరోనాలో ధైర్యం చేసి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది. ఆ తర్వాత అది ఆగాను. మీరు యూఆర్ ఆల్ యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం మీరు వెళ్ళగలిగారు. గబుక్కున అక్కడికి వెళ్ళి అని అనుకోండి, రే బ్రహ్మానందంలో మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ మార్చాడు. అది కాకుండా బ్రహ్మానందం గారు మీరు ఈ క్యారెక్టర్ అన్న చేయాలండి. సో ఐఎమ్ వెరీ సారీ డైరెక్టర్ గారు, నిజంగా మీరు నా ఎడల చూపించిన అభిమానానికి ప్రేమకి అంటే మీరు కూడా ఉంటుంటే ఇంకా కంప్లీట్నెస్ ఉండేది బాగు. కామెడీ ఉంది, అదిగో కమిడియన్స్ బొచ్చలో రాయకండి సార్. ఏంటి సార్ అది అసలు మరీ రేజీకట, అసలు ఇరగదీసి ఒక వేవ్ లాగా నవ్వుతున్నారు జనం. అదొకటి గురుజీ, ఇప్పుడు కామెడీ అనగానే జనరల్గా డైలాగ్ ఎంత ఇంపార్టెంటో రియాక్షన్ అంత ఇంపార్టెంటో. నాకు తెలిసి ఎక్స్ప్రెషన్స్ అనేది కామెడీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో డైలాగ్ కంటే కూడా, సో మీరు కానీ ఆలీ గారు కానీ వెంకటేష్ గారు అయితే ఇంకా దాన్ని సెకండ్ లో 10-15 ఇచ్చేస్తారు. అంటే వీళ్ళందరే నాకు ఇన్స్పిరేషన్, నేను టు బి ఆనెస్ట్ అసలు మీరు చేసిన ఎక్స్ప్రెషన్. అంటే అది నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మీకు. అనిల్ రావిపూడి అనే ఆఫ్టర్ ఆల్ ఈస్ యంగ్ బాయ్, ఇతను ఇంత కామెడీ ఎట్లా వచ్చింది అని అంటానికి, నేను అతనంటే చాలా గొప్ప దర్శకుడు, తర్వాత సినిమాలో వేషం ఇస్తాడు కదా ఇలా అని చెప్పడం కాదు. ఒక విషయం, మేము చేసిన సినిమాలు, మనం చేసిన సినిమాల్లో ఏ సీను ఎక్కడుంది, మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, ఏ డైలాగ్స్ మొత్తం చెప్పేయగలరు. అంటే ఆ మధ్య ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఒక కామెడీ ఇతను హరీష్ శంకర్ ఇద్దరు చేశారు, చచ్చిపోయాం అలా చూసినప్పుడు. అంటే ఆ కామెడీ టైమింగ్ అలా తెలుసు కాబట్టి మ్యాక్సిమం మన దగ్గర నుంచి ఎంత స్క్వీజ్ చేయాలో అంత స్క్వీజ్ చేయగలిగిన వాడు హీ గాట్ ది అంటే జంజాల గారి ఇంపాక్టు, మిగతా డైరెక్టర్స్ ఇంపాక్ట్ మొత్తం అతని దగ్గర పెట్టుకొని దాన్ని ఇక్కడ పెర్ఫామ్ చేశాడు అనిపించింది. గ్యాదరింగ్కి వెళ్తే ఫస్ట్ ఇది అడిగారు సార్, సినిమా చాలా బాగుంది బ్రహ్మానందం ఒక్క ఆయన ఉండుంటే అన్నట్టు లేకపోవడం. అది అతను తెలుసు ఏదై లాస్ట్లో గురుగారు క్లైమాక్స్లో ఒక సీన్ ఉంది, ఒకటి మీరు వచ్చి అలా దర్దర్ లాడించి వెళ్ళిపోతారండి అన్నాడు. పెట్టితే వీడిని ఏదో రకంగా లాగొచ్చనే సంగతి తెలుసు. బట్ నేనే కోవిడ్ చిన్నది ఎందుకు వచ్చిందిలేండి, ఆ తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు కదా అని ఆగాను. Once again, I'm sorry for that. No problem. ఈవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు, ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.